ఏం లేదే మామిడి చెట్టు పొద్దుగాల ఒక పిల్లగాడు యాప పుల్ల కోసం షెట్ ఎక్కి లేత కొమ్మ మీద కాలు పెడితే పుట్టుకుని ఇరిగిందే. పిల్లగానికి ఏం కాలేదు కానీ నాకే దెబ్బ తాకింది. నా సరే గాని నువ్వెందుకు ఫికర్ పడుతున్నావే మామిడి చెట్టు? ఏం చెప్పమంటవే నన్ను. గాలి దుమారానికి మంచి మంచి కాయలు తుప్ప తుప్ప రాలిపోయినాయే, నన్ను సాదిన రైట్ ఎట్లా బతుకుతాడో అని బాధ అనిపిస్తుంది నాకు. ఏంది సావిత్రి, షెట్లో మాట్లాడుకుంటున్నాయా అని పరిచయం అనిపిస్తున్నదిలే. అరే అంతకంటే పరిచయం అయ్యే వార్తను చూస్తారు మీరిప్పుడు? చెట్టుకు గ్లూకోజ్ లెక్కిస్తుండ్రు అని పరిచయం అనిపిస్తున్నదిలే. ఇది మహబూబ్ నగర్ లో ఉన్న పిల్లల మర్రి. సేమ్ మనిషి ఓద్యం ఎట్లా చేస్తారో చెట్టుకు కూడా అట్లనే చేస్తున్నారు. షెదల్ వట్టి బలం లేని చెట్టుకు మందులెక్కిస్తున్నారు. మొదల లోపట మెట్టబెట్టిన పురుగులను చంపేతందుకు మందులను పంపిస్తుండ్రు. కొమ్మలకు ఆకులకు మందులు పిచికారీ చేస్తున్నారు. చెట్టు ఒరగకుండా ఆడాడ సిమెంట్ దిమ్మెలు కట్టించిండ్రు సపోర్టు కోసం. మనిషికి పానం బాగలేకుంటే ఎట్లా చూసుకుంటారో అంత పైలంగా చూసుకుంటున్నారు. చూసుకోవాల్సిందే మరి, ఎందుకంటే పిల్లల మరి చెట్టు వయసు 100 ఏళ్ళట. 5 ఎకరాల జాగల వరుసుకోనుంది. ఆయితారం పూట ఇదో పిక్నిక్ స్పాటు. గప్పట్లో చూస్తే మరి చెట్టు మాయమైతదేమో అని అనుకున్నారంతా. కానీ కలెక్టర్ సార్ మనసు పెట్టి పిల్లల మర్రిని బతికిస్తందుకు తన్లాడుతున్నాడు. చెట్టు పచ్చగైంది, కొమ్మలు ఇగురు పెడుతున్నాయి, ఆకులొస్తున్నాయి. చెట్టును కాపాడుతున్న డాక్టర్లకు దండాలు పెట్టుకుంటా పిల్లల మర్రి ఇంకిన్ని పిల్లలు పెట్టాలని కోరుకుందాం.